ఎలా ఉంది? అద్భుతంగా ఉంది కదా. దీని పేరే తండహోర్ని కావా. దీన్ని మా నాన్నగారు చాలా డబ్బిచ్చుకున్నారు. ఇదెంత బాగుంది కదా. ఇది భలే సూపర్ గా ఉంది. అద్భుతంగా ఉంది. నన్ను చూడనివ్వండి ఫ్రెండ్, తప్పకుండి. క్రోబ్రేట్ ప్రత్యేకమైన జంతువు కదా, కరెక్ట్ గా చెప్పనా? ఇదేంటి, ఇది మామూలు గుర్రం, క్రోబ్రేట్ అది కనిపించట్లేదు. తెలియకపోతే మౌనంగా ఉండొచ్చు కదా నోబిత, అన్ని తెలుసున్నట్టు మాట్లాడతావు. త్రోబెడ్ అనేది ఒక గుర్రం. అవును, నీకు త్రోబెడ్ కి సలాడ్ డ్రెస్సింగ్ కి ఉన్న తేడా తెలీదు కదా, అవునా నోబిత? అవునవును, సరిగ్గా చెప్పు. నీకు విషయం తెలుసా, నేను కూడా ఒకసారి సలాడ్ డ్రెస్సింగ్ లో రైడ్ కి వెళ్ళాను. ఇప్పుడే చెప్పాను కదా, అది సలాడ్ డ్రెస్ కాదు, త్రోబ్రెడ్ జియోన్. అవును, నేను కూడా అదే చెప్పబోయాను. పలకని కొత్త కొత్త పేర్లు చెప్పి నన్ను ఎగతాళి చేస్తున్నారు. నిన్ను వదిలిపెట్టావు, ఇంకోసారి నా రూమ్ కొస్తే నిన్ను ఊరికే వదలను. వీరుల్లా అదర కొట్టేశావు డోరేమాన్. ఈ మధ్య ఎలుకంటే భయం పోయినట్టుంది. సూపర్ డోరేమాన్. ఎలుక వెళ్ళిపోయిందా డోరేమాన్? ఏం జరుగుతోంది ఇక్కడ? అదే బెలూన్ రోబోట్ కిట్. బెలూన్ రోబోట్ కిట్? అంటే ఇదొక బెలూనా? తేలిక దూదిలాగా ఉంది. దీంతో ఒక ఫోటో తీసావంటే దీన్ని నేను బెలూన్ రోబోట్ గా మార్చేయచ్చు. ఈ యాంటెన్నాతో కదిలేలా చేయొచ్చు. ఎలుకను చూసి నేను భయపడకుండా ఉండాలని ఇలా చేశాను. నీ పనంతా అవ్వగానే బోగ పెంచేశావు, థ్యాంక్ యూ. డోరేమాన్, నాకు ఆ గ్యాజెట్ ఇవ్వవా ప్లీజ్? కుదరదు, నిన్ను నమ్మి నేనివ్వను. ఇదే సరైన సమయం. గుర్రం బొమ్మ ఏ పుస్తకంలో ఉంది? సూపర్, ఇక్కడ యానిమల్ డిక్షనరీ ఉంది. ఏంటది, చూడటానికి మామూలు బెలూన్ లా ఉంది. అర్థమైపోయింది, నేను దీన్ని ఊదాలనుకుంటాను. ఈ కంప్యూటర్ సహాయంతో నేను గుర్రం స్వారీ చేసినట్టు, ట్యాంకర్ని నడిపినట్టు ఫోటోలు సృష్టించచ్చు. ఇదిగో వచ్చేసింది. ఇది చూపించి నేను అందరిని బోల్తా కొట్టిస్తాను. ఏంటది, ఇటువైపు ఏదో వెళ్ళినట్టు అనిపించింది, అర్థం కావట్లేదే. ఎవరది? ఇప్పుడేమంటావు, నా త్రో బ్రెడ్ ఎలా ఉంది? ఇక్కడ ఏం జరుగుతోంది? గుర్రం స్వారీ సరదాగా ఉంది. భరించలేకపోతున్నాడు, చెవులు చెల్లెలు పడేలా ఉంది, ఆపకుండా పడుతున్నాడు. వంతుమారు వంతుమారు అని అడుగుతుంటారు. ఇంట్లో కేకలు పెట్టడం మానేసి వెళ్లి సరుకులు డెలివరీ చేసిరా. వెళ్ళు. ఎప్పుడు చూసినా ఈ మైక్ చేతిలో పెట్టుకుని అరవటం. నేను కమ్మగా నా కొత్త పాటను సాధన చేస్తుంటే అరిచి కేకలు పెట్టానంటారేంటమ్మా? ఇప్పుడు నువ్వు మర్యాదగా నేను చెప్పిన పని చేస్తావా చేయవా? ఎందుకు చేయను, చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వెక్కడన్నా నోబిత? చాలా వింతగా ఉంది. నిజానికి ఇది ఒక బలూనా. కెమెరాతో ఫోటో తీసి యాంటెన్నాతో దాన్ని కదిలేలా చేయొచ్చు. ఇది డోరేమాందా? అవును. షుజుకా, నీకు ఇది నచ్చిందా? చాలా అద్భుతంగా ఉంది. ఇదన్నమాట విషయం. షుజుకా, నీ దగ్గర ఉన్న అందమైన బొమ్మల్లో ఒకదాని ఫోటో తీసి నిజమైన జంతువులాగా మారుద్దా. ఓకే.
నువ్వు గాలి ఉదయం చాలా పెద్దగా చూసేస్తున్నావు. అప్పుడే బాగుంటుంది. సరే ఇప్పుడు ఓకే. ఇక ఈ యాంటెనాని తల మీద పెట్టుకుంటే చాలు. ఇది చాలా బాగుంది. నాకు తెలుసు నీకు నచ్చుతుందని. దీని మీద రైట్ చేయొచ్చు. నువ్వు కూడా ఒకసారి ఎక్కువ శుసుగా. ఇప్పుడు చూడు. భలే ఇరుక్కున్నాడు. చూడండి పిల్లలు, పాండాలు ఆకాశంలో ఎగరో, అవి అడవిలో నివసిస్తూ ఉంటాయి. అంతేకాదు పాండాలు టెడ్డి బేర్లా ఉంటాయి. ఏమిటిది అసలు, ఏం జరుగుతుంది? భోజనం చాలా రుచిగా ఉంది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఏది బాగుంటుందో అర్థం కావట్లేదే. ఏం జరుగుతోంది ఇక్కడ? ఓకే. చూడటానికి ఇది అచ్చం ప్లాస్టిక్ మోడల్ బొమ్మ లాగానే ఉంది. రోబ్రెట్ కంటే ఇది చాలా బాగుంది. ఏం జరుగుతోంది? ఏమైంది? నొప్పి పెడుతోంది. ఇక్కడ ఏం జరిగింది సునీయ? అదేంటంటే జియాన్ నన్ను అందంగా తీయాలి సునీయో. అలాగే తప్పకుండా తీస్తాను. ఓ స్మైల్ ఇచ్చుకో. జియానిక చాలు, నా మాట విను. నేను ఒప్పుకోను. ఇంకో గాలి కొట్టు, అది పెద్దదవ్వాలి. అప్పుడే అందరూ నా పాట వినడానికి వస్తారు. అంటే చాలా భయపడిపోయాను. ఈ నోబిత చెప్ప పెట్టకుండా నా గ్యాడ్జెట్ ని తీసుకు వెళ్ళిపోయాడు. నోబిత, శిశుక, సమస్య వచ్చింది. డోరామాన్, నా గ్యాడ్జెట్ తీసుకోలేవుగా. ఎందుకు రాదు? ఒకసారి అటువైపు వచ్చాడు. రోబోట్ ని పాడించిపోతున్నాడట. త్వరగా ఎదుగు చెయ్యి డోరామాన్. నువ్వే చేయాలి. మామూలు జియాన్ పడితేనే మనం ఎవరు తట్టుకోలేము. అంత పెద్ద జియాన్ పడితే ఏమవుతుంది? ఓకే, ఇక నేను పాట అందుకుంటాను. అభిమానులారా, ఇప్పుడు మీకోసం ఒక పసందైన పాట పాడబోతున్నాను, వినండి. నాకు ఇంట్లో చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. నువ్వు పక్కనుంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నేను కచేరీ చేయడానికి ముఖ్యమైన కారణం నువ్వే కాబట్టి పక్క నుండి వినే అవకాశం కల్పిస్తున్నాను. జియాన్ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. ఈ మధ్య రాసిన కొత్త పాటని మీకు వినిపించబోతున్నాను. నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాను. ఏంటిది? అమ్మ భయం వేస్తోంది. రా, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా నయం తప్పించుకున్నాం. డోరేమాన్, ఇంకేదైనా గ్యాడ్జెట్ ఉంటే అడుగుతుంటారు. మనకి వేరే దారిలేదు, దీంతో గుచ్చుదాం. నేనొక మధురమైన గాయకుణ్ణి. ఆడుతా పాడుతా అదరగొడతా ఆనందంతో నేను పంపులేస్తా. ఆడుతా పాడుతా అదరగొడతా
ఆనందంతో నేను గొంతులేస్తా నాలాగే పోతున్నాను. నా పాట విని మీరు ముట్టుకోండి. అమ్మా సరుకులు డెలివరీ చేసి తిన్నగా ఇంటికి రమ్మంటే ఇక్కడ నుంచి గావు కేకలు వేస్తున్నావా? నిన్నేం చేస్తాను చూడు, మర్యాదగా ఇంటికి పద. ఆంటీ వచ్చారు. డోరెమోన్ వెళ్లి ఆంటీ లాగా ఒక రోబోట్ ని తయారు చేశాడు. షాపు చూసుకుని బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకోమంటే ఇక్కడికి వచ్చి పాటలు పడతావా? ఇంటికి రా, ఈ రోజు నీ భర్త పడతాను. వదిలిపెట్టను.